నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలను ఉండదువు. యెషయా 58 11వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. దేని బిడ్డలారా, దేవుడు మనలను నీరు కట్టిన తోట వలె చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీరు అనగా దేవుని వాక్యం. వాక్యంతో మనలను నింపి వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదములోనికి మనలను తీసుకుని వెళ్ళడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. అందుకనే వాక్య భాగం చెప్పబడతా ఉంది, నీవు నీరు కట్టిన తోట వలను నిత్యము ఒబుకుచుండు నీటి ఓట వలను. దేవుని వాక్య ప్రకారంగా మనలను నీటి ఓట, ఇప్పుడు మీరు చూస్తారు ఆ నీటి ఓట వలె ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీరు అనగా దేవుని వాక్యం. ఆ వాక్యము గనక నీలో ఉంటే గనక ఆ వాక్యము చెప్పిన దేవుడు నీటి ఓట వలె నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న నీవు లేక మనము నీరు కట్టిన తోట, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేని బిడ్డరా, మేము ఇక్కడ చిన్న ఆ బెండ పిక్కలు వేస్తున్నాం. ఆ చిన్న బెండ పిక్కలు ఈ కాలువ ఓరణ ఈ తోట ఉండటం వల్ల, నిత్యము ఇక్కడ నీరు అందుబాటులో ఉండటం వల్ల ఈ తోట ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. నీరు కట్టిన తోట ఎంత పచ్చగా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఆ పచ్చదనంలో నుంచే అది పూత వచ్చింది, పువ్వులు పూసి ఉన్నాయి, ఆ పువ్వుల్లోంచి కాయలు వచ్చాయి. ఆ కాయల్ని ఇప్పుడు మేము చక్కగా వంట చేసుకొని లేకపోతే కూర చేసుకొని చక్కగా తిని తృప్తి చెందుతున్నాం. ఆ చిన్న విత్తనము ఇంతగా ఫలించడానికి గల కారణము ఆ నీరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం తోటకి. అలాగనే ఆధ్యాత్మికంగా మనము కూడా ఫలించాలి అంటే నీరు అనే వాక్య భాగం మన హృదయంలో నిలిచి ఉంటే ఆ వాక్యము ద్వారా మనము ఫలించడానికి, ఆ ఫలించటం బట్టి దేవుడు మహిమను అందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కృపలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.